చాలా అంటే చాలా చక్కటి చిట్కా అండి, ఎలుకల్ని నివారించే చిట్కా. ఇంట్లో ఎలుకలు ఉంటే ఈ చిట్కా పాటించండి పచ్చిమిరపకాయలతో. ఈ చిట్కా కోసం మనం ఇక్కడ పచ్చిమిరపకాయలు 4 తీసుకోవాలి. పచ్చిమిరపకాయలని తొడలు తీసేసి దంచేసేయాలండి. పచ్చిమిరపకాయలని ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఎలుకల్ని నివారించడానికి ఇక్కడ మనం జొన్నపిండి కూడా తీసుకోవాలండి. జొన్నపిండి 1.5 చెంచా వరకు తీసుకోండి. జొన్నపిండితో పాటు మైదాపిండి కూడా తీసుకోవాలి. మైదాపిండి కూడా 1 చెంచా వరకు తీసుకోవాలి. అంటే జొన్నపిండి మైదాపిండి రెండు సమానంగా తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్తో పేస్ట్ లాగా కలుపుకోవాలన్నమాట. వెనిగర్ వేసుకొని, వెనిగర్ వేసుకోవటం ద్వారా ఎలుకలు ఈ జొన్నపిండిని మైదాపిండిని తినగానే చనిపోతాయండి. వెనిగర్ ద్వారా, వెనిగర్ లేకపోతే బేకింగ్ సోడా వేసుకోండి. వెనిగర్ లేదు అనుకున్న వాళ్ళు బేకింగ్ సోడా కూడా 1/4 చెంచా వరకు వేసుకొని నీళ్ళతో కలుపుకోవచ్చు. ఈ విధంగా పేస్ట్ లాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిమిర్చిని దంచుకున్నాం కదా, ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ మిర్చి ఫ్లేవర్ అనేది, పెప్పర్ అనేది అసలు ఎలుకలకి అసలు పడదండి. కొంచెం తిన్నా కూడా చనిపోతాయి. ఈ వాసన కూడా ఎలుకలకి అసలు పడదు. అలాగే ఇందులోకి మళ్ళీ మనం డిటర్జెంట్ వేసుకోవాలి. ఏదైనా సరే, రిన్ కానీ ఏరియల్ కానీ డిటర్జెంట్ ఉంటుంది కదా, ఈ డిటర్జెంట్ని కూడా 1/2 చెంచా వరకు వేసుకొని కలిపేసుకోవాలి. డిటర్జెంట్ పొడి వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పచ్చిమిర్చి వాసన అనేది రాదండి. ఇప్పుడు న్యూస్ పేపర్ తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని ఈ బాల్స్ని మనం కలిపి పెట్టుకున్న పేస్ట్లో వేసుకోవాలి. పేస్ట్లో వేసుకున్న తర్వాత ఈ బాల్స్ని కొంచెం సేపు ఫ్యాన్ కింద ఆరపెట్టేసుకోవాలండి. ఆరిన తర్వాత ఎలుకలు ఎక్కడైతే తిరుగుతుంటాయి అనుకుంటామో ఆ ప్రదేశాలలో ఈ బాల్స్ని కనుక పెట్టినట్లయితే మనకి ఈ స్మెల్కి బొద్దింకలు కూడా రావండి. అలాగే వీటిని పిల్లలకి దూరంగా ఉంచండి, ఎందుకంటే ఇందులో ఎక్కువగా వెనిగర్ వేసుకున్నాము, అలాగే డిటర్జెంట్ పొడి కూడా వేసుకున్నాం కదా, కాబట్టి పిల్లలకి దూరంగా పెట్టండి. వీటిని ఆరబెట్టుకున్న తర్వాత ఫ్యాన్ కిందే పెట్టేసుకోవచ్చు. ఆరిన తర్వాత ఎలుకలు ఏ ప్రదేశాల్లో తిరుగుతాయో అక్కడ కనుక స్పూన్ సహాయంతో వీటిని అక్కడ పెట్టేసేసినట్లయితే బాల్స్ మనకి, ఎలుకలు బాల్స్ తిని చనిపోతాయండి. మరి మీ అందరికీ బయట డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లో తయారు చేసుకున్న ఈ ఎలుకల్ని నివారించే చిట్కా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.